హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 8 నుంచి ఈరోజు నుంచి 14వ తేదీ వరకు మరి వార ఫలాలు ఏం చెప్తున్నాయి. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ వారం కొన్ని రాశుల విద్యార్థులకు బాగా ఉండబోతుంది. మరి కొన్ని రాశుల వారికి పని భారం ఎక్కువగా ఉంటుంది. ఈ మొత్తం వారం ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది. ఇంకా కొన్ని రాశుల వారికి వ్యాపారం చేస్తూ ఉంటే ఈ కాలంలో మీరు చాలా దూరం ప్రయాణం చేయవలసిన సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో సోమరితనానికి దూరంగా ఉండాలి. ఈ వారంలో మీకు ఏ బాధ్యత ఇచ్చినా పూర్తి కృషి నిజాయితీతో దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించాలి. ఈ సమయంలో మీరు మీ ప్రసంగం ప్రవర్తనపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టుకోవడం మంచిది. మీ అహంకారం మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తుంది. ఇలాంటి విషయాలన్నో తెలుసుకోవడానికి మరి 12 రాశుల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈ వారం పనిలో చాలా బిజీగా ఉంటారు. ఈ కాలంలో మీపై పని భారం ఎక్కువగా ఉంటుంది. మీ మొత్తం వారం ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది. మీరు వ్యాపారం చేస్తూ ఉంటే ఈ కాలంలో మీరు చాలా దూరం ప్రయాణం చేయవలసి ఉంటుంది. మరోవైపు ఉద్యోగులు అయితే సోమర్తనానికి దూరంగా ఉండాలి. ఈ కాలంలో మీకు ఏ బాధ్యత ఇచ్చినా పూర్తి కృషి నిజాయితీతో దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించాలి. ఈ సమయంలో మీరు మీ ప్రసంగం మీ ప్రవర్తన కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టుకోవడం మంచిది. మీ అహంకారం మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తుంది. ఈ సమయంలో మీరు నిలిపివేసిన డబ్బును పొందొచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మీరు ఆరోగ్యంగా ఉండటానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అలాగే మీకు రావాల్సిన బాకీ ఏదైనా ఉంటే వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక వృషభ రాశి వారికి ఈ వారం పని విషయంలో చాలా ముఖ్యమైనది. ఈ కాలంలో మీరు ఖచ్చితంగా మీ కృషికి మంచి ఫలితాలను పొందుతారు. మీరు ఉద్యోగం చేసి ఉన్నత స్థానాన్ని పొందాలని భావిస్తుంటే ఈ సమయంలో మీరు మంచి అవకాశాన్ని పొందుతారు. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే త్వరలో మీరు పెద్ద పురోగతిని సాధించవచ్చు. మీ పనిపై శ్రద్ధ పెట్టండి. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండడం మంచిది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆస్తికి సంబంధించిన ఏదైనా వివాదం పరిష్కరించబడే అవకాశాలు ఉన్నాయి. మీరు విద్యార్థి లేదంటే ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధమవుతూ ఉంటే చాలా శ్రద్ధగా అధ్యయనం చేయాలి. ఈ వారం మీకు డబ్బు విషయంలో మిశ్రమంగా ఉండబోతుంది. ఇక ఈ వారంలో ఆదాయం కంటే ఎక్కువ ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యపరంగా ఈ వారం సాధారణంగా ఉంటుంది. ఇక మిథునరాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు వస్తాయి. మీరు వ్యాపారం చేస్తూ ఉంటే ఈ కాలంలో మీరు విపరీతమైన ఆర్థిక లాభాలు పొందుతారు. అలాగే మీ వ్యాపారం పెరుగుతుంది. ఈ సమయంలో మీరు పెద్ద కస్టమర్ల నుండి మంచి లాభం పొందుతారు. మరోవైపు ఉద్యోగం చేసే వ్యక్తుల కోసం ఈ సమయం చాలా కష్టంగా ఉంటుంది. మీరు మీ కృషికి మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. కాబట్టి మీ ఉత్తమమైన దాన్ని ఇవ్వడానికి ప్రయత్నించండి. ఈ సమయం మీకు డబ్బు విషయంలో కొన్ని మంచి సంకేతాలు కూడా వస్తాయి. ఈ కాలంలో డబ్బు నష్టమైతే ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉండబోతుంది. ఇక మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం చాలా బాగుంటుంది. కష్టాల్లో మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. ఈ 7 రోజుల ఆరోగ్య విషయంలో చాలా అనుకూలంగా మీకు ఉండబోతుంది. ఇక కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రారంభంలో చాలా బాగా ఉండబోతుంది. ఈ కాలంలో మీ నిలిచిపోయిన పనిని పూర్తి చేయడం కోసం మీకు అవకాశం లభిస్తుంది. మీరు మానసికంగా చాలా బలంగా ఉంటారు. ఇక ఆఫీసులో ఈ సమయంలో మీరు చాలా యాక్టివ్గా ఉండాలి. బహుశా మీకు కొంత పెద్ద బాధ్యత కూడా ఇవ్వబడుతుంది. మీరు ఉద్యోగాలు మార్చడానికి ప్రయత్నిస్తుంటే ఈ కాలంలో మీకు ఒక పెద్ద కంపెనీ నుండి ఆఫర్ కూడా రావచ్చు. మీరు వ్యాపారవేత్త అయితే ఈ సమయంలో మీరు మీ వ్యాపార ప్రణాళికలు ఏవైతే ఉన్నావో వాటిని ముఖ్యమైన మార్పులుగా చేసుకోవడం మంచిది. ఇది మీకు మంచి ఫలితాలను అందించే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం శాంతి ఉండబోతుంది. మీ కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. ఈ వారం మీ కుటుంబ సభ్యులతో ఒక చిన్న యాత్ర చేయడానికి అవకాశం పొందవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ తెలివితేటలు కృషితో ఈ కాలంలో మీరు మంచి డబ్బు సంపాదించవచ్చు. ఆరోగ్యపరంగా ఈ వారం కొన్ని హెచ్చుతగ్గులైతే ఉన్నవి. ఇక సింహరాశి వారికి ఉద్యోగస్తులు ఈ వారం ప్రారంభంలో వ్యతిరేకంగా ఉంది. ఈ కాలంలో మీకు పని భారం ఎక్కువగా ఉంటుంది. మీ సీనియర్ అధికారులతో మీ సమన్వయం క్షీణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు అదనపు బాధ్యతలు అప్పగిస్తే వాటిని పూర్తి ఉత్సాహంతో చేయడానికి ప్రయత్నించాలి. ఇది కాకుండా సీనియర్ అధికారులతో అనవసరమైన వాదనలను పెట్టుకోకపోవడం మంచిది. సౌందర్య సాధనాలు వ్యాపారం చేసే ఎవరైతే ఉన్నారో ఈ కాలంలో మంచి ఆర్థిక లాభాలను పొందుతారు. ఇక ఇదే సమయంలో వస్త్ర వ్యాపారులకు అయితే ఆశించిన విధంగా ఫలితాలు పొందే బలమైన అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక పరంగా ఈ వారం కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ వారం కొంత ఒత్తిడి కూడా ఉండబోతుంది. ఇక కన్నీరాశి వారిలో వ్యాపారులు అయితే ఈ వారం మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ప్రత్యేకించి మీరు కలప వ్యాపారి అయితే ఈ సమయంలో మీ ఆర్థిక సమస్యలు పరిష్కరించబడతాయి. మీరు మీ వ్యాపారం కూడా పెంచుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు అయితే ఈ వారం బిజీగా ఉంటారు. మరోవైపు
ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తుల కోసం అయితే మంచి పురోగతికి మార్గాలు తెరవబడుతున్నాయి. మీరు మీ బాస్ నుండి మంచి సలహాను పొందుతారు. ఇక ఇది రాబోయే రోజుల్లో మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. కుటుంబ సభ్యులతో సమయం సంతోషంగా గడిచిపోతుంది. మీరు వివాహం చేసుకుని ఉంటే మీ వైవాహ జీవితంలో సంతోషం పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో మీ భావోద్వేగ అనుబంధం పెరుగుతుంది. మీ ప్రేమ కూడా పెరుగుతుంది. ఈ సమయంలో మీరు మీ ప్రియమైన వారికి తగినంత సమయం ఇవ్వగలుగుతారు. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఈ వారంలో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి. ఇక తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా మంచి ఫలితాలు వస్తాయి. ఈ కాలంలో డబ్బు సంపాదించవచ్చు. ఇది కాకుండా డబ్బు లేకపోవడం వల్ల ఆగిపోయిన మీ పనిని కూడా పూర్తి చేయవచ్చు. మీరు అభిరుచుల కోసం కొంత డబ్బును ఖర్చు కూడా చేయవచ్చు. ఉద్యోగస్తులు అయితే ఈ వారం కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించాలి. అనవసరమైన విషయాలపై గొడవలు మీ ఇంటి శాంతికి భంగాన్ని కలిగిస్తాయి. ఇది మీ పిల్లలపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతాయి. ఆరోగ్యపరంగా ఈ వారం బాగానే ఉండబోతుంది. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం గత వారం కంటే బాగా ఉండబోతుంది. ఈ సమయంలో విద్యార్థులకు మంచిగా ఉంటుంది. మరోవైపు ఆర్థిక పరంగా ఈ వారం ప్రతికూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు మీ ఖర్చుల గురించి సరైన అకౌంట్ని ఉంచుకోవడం మంచిది. అవసరానికి మించి ఖర్చు పెట్టడం మానుకోవాలి. మీరు ఒక పాత ఆస్తిని విక్రయించాలని ఆలోచిస్తుంటే ఈ కాలంలో మీరు విజయాన్ని సాధించగలేకపోవచ్చు. అయితే తొందరపడకండి. మరోవైపు వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులకి సమయం సగటుగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ వారం ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. ఇక ధనుసు రాశి. ధనుసు రాశి వారికి వ్యాపారాలు అయితే ఈ వారం చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇది కాకుండా కొంతమంది అనుభవజ్ఞులు సన్నిహితులను సంప్రదించిన తర్వాత మీ తుది నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే మీరు ప్రభుత్వ నియమాలను ఖచ్చితంగా పాటించాలి. ఉద్యోగస్తులకి ఈ వారం అనుకూలంగా ఉంది. మీరు మీ పెండింగ్ పనులపై శ్రద్ధ పెట్టడం మంచిది. అలాగే విదేశీ కంపెనీల్లో పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయం మంచి ఫలితాలను ఇస్తుంది. మీ ఆదాయం పెరగడానికి బలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మీ ఇంట్లో వివాహం కాని వారైతే ఉంటే ఈ సమయంలో వారికి మంచి వివాహ ప్రతిపాదన రావచ్చు. త్వరలో మీ ఇంట్లో శుభ కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉండాలంటే మీరు మీ నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకోవాలి. మీ రుణాలు కూడా తీసుకోవడం మానుకోవడం మంచిది. ఇక మీరు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక మకర రాశి వారికి ఈ వారం కొన్ని పెద్ద సమస్యలు అయితే ఎదురవుతాయి. ముఖ్యంగా పని విషయంలో మీ కాలంలో ఆశించిన ఫలితాలు అయితే పొందలేరు. మీరు ఉద్యోగం చేస్తూ ఉంటే ఆఫీసులో మీ పనితీరు క్షీణిస్తుంది. ఆఫీసులో పనిలో మీ మనసు తక్కువ అనుభూతి చెందుతుంది. తోటి ఉన్నత అధికారులతో మీకు వివాదాలు కూడా ఉండవచ్చు. ఇక వ్యాపారవేత్తలు అయితే పెట్టుబడి నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకోవాలి. మీరు భాగస్వామ్యంతో ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే ఈ సమయం దానికి సరైనదైతే కాదు. మీరు తొందరపాటును నివారించుకోవడం మంచిది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మీ తల్లిదండ్రులతో మీ అనుబంధం క్షీణిస్తుంది. మీరు వివాహం కానీ చేసుకున్నట్లయితే మీ వివాహ జీవితంలో సంతోషాన్ని శాంతిని కాపాడుకోవడానికి మీరు మీ ప్రవర్తన మార్చుకోవాలి. ఆర్థిక పరంగా ఈ వారం ఖరీదైనది ఉంది. గృహ ఖర్చుల జాబితా పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం కుటుంబంలో చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. తండ్రి లేదా అన్నయ్యతో మీ అనుబంధం మెరుగుపడుతుంది. మీరు మీ పూర్వీకుల వ్యాపారంతో సంబంధం కలిగి ఉంటే ఈ కాలంలో మీరు పెద్ద లాభాలను పొందుతారు. ఇది మాత్రమే కాదు, గతంలో చేసిన కృషికి మంచి ఫలితాలు పొందే బలమైన అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగస్తులు అయితే ఆర్థిక సమస్యలు పరిష్కరించబడతాయి. మీ జీతం ఏదైనా కారణం వల్ల నిలిచిపోతే ఈ సమయంలో దాన్ని పొందవచ్చు. వారం మధ్యలో మీరు అకస్మాత్తుగా చిన్న ప్రయాణం చేయవలసి రావచ్చు. ఈ ప్రయాణాల్లో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయం మీకు డబ్బు విషయంలో మిశ్రమంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మీరు మీ ఆదాయం ఖర్చుల మధ్య సమతుల్యతను పాటించాలి. అనవసరమైన విషయాలపై ఖర్చు చేయడం మానుకోవాలి. ఆరోగ్యపరంగా ఈ వారం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక చివరిగా మీనరాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా వ్యతిరేకంగా ఉంది. మీరు ఓపిక్గా ఉండాలి. మీ వైపు నుండి ప్రయత్నిస్తూ ఉండాలి. త్వరలో మీ సమస్యలు పరిష్కరించబడితే వ్యాపారవేత్తలు పెద్ద పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తుంటే మీరు తొందరపడవద్దు. ఇది కాకుండా మీరు మీ కాలంలో కొత్త పనులను ప్రారంభించకపోతే మంచిది. ఈ కాలంలో ఉద్యోగులు మంచి విజయాన్ని పొందవచ్చు. ఈ కాలంలో మీ పనులన్నీ సజావుగా ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తవుతాయి. అయితే ఉన్నత అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి మీరు మీపై అధిక పని ఒత్తిడిని నివారించుకోవడం మంచిది. మీ కుటుంబ జీవితంలో ఆనందం శాంతి ఉండబోతుంది. మీరు తల్లిదండ్రుల ఆశీర్వాదాలు పొందుతారు. మీరు వివాహం కాని వారైతే ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటే ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. మీరు మీ ఫిట్నెస్పై దృష్టి పెట్టుకోవడం చాలా మంచిది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు. ఇవి ప్రస్తుత గ్రహాలు నక్షత్రాలు ఆధారంగా మరి చేసుకోవడం ఇవ్వడం జరిగింది. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. సో ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.